అందరికీ నమస్కారం. గత రాత్రి తెల్లవారుజామున 1:30 అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున కదా 1:30 ఆ సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ వారి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు గుంటూరులో ఏఎల్సి ఆస్తులు దొంగగా పరిగణించబడ్డ నక్కా ఆనంద్ బాబు దగ్గర చిల్లర పనులు చేసుకుంటూ బతికే గోళ్ళ అరుణ్ కుమార్, రౌడీ షీటర్ సవపాటి రత్నం, వాడి అనుచరులు నక్కా ఆనంద్ బాబు అనుచరులు వాళ్ళ సహాయంతో 2 రోజుల క్రితం నా ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ని అటాక్ చేసేదానికి వచ్చారు. ఇది గత కొద్ది రోజులుగా నా పైన కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ డైరెక్షన్స్ మేరకి నా గొంతు నక్కే ప్రయత్నం. నేను ఒక దళితుడిని, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర మంత్రి సంబంధించిన పార్టీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని. రీసెంట్గానే కేంద్ర మంత్రి వర్యులు వచ్చి నా పార్టీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా గొంతు నొక్కే ప్రయత్నం 4 రోజుల క్రితం కోటంరెడ్డి గురించి నేను మాట్లాడడం జరిగింది. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడే ఉండా. బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కాలని చూస్తే 100 అడుగులు ముందే పడి తప్ప వెనక్కిపోయే ప్రసక్తి లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు, నీ అనుచరు, నీ చెంచగాళ్ళకి చెప్తా ఉన్నా, దీనికి 100 రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను నిన్న ఛాలెంజ్ కూడా ఇచ్చాను, 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా నేను ఆఫీస్ దగ్గర ఉంటానని. నేను ఆఫీస్ దగ్గర ఉన్నా. నేను లేని టైంలో, ఆఫీస్ క్లోజ్ అయిన టైంలో వచ్చారు. నేను సవాల్ ఇసిరినా, మీరు సవాల్ ఇసిరారు, ఆ సవాల్ స్వీకరించడానికి నేను వచ్చినాను. నిన్న రాత్రి అర్ధరాత్రి 1:30కు వచ్చి నా ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెట్టినారు. కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్గా ఉన్న ఈ ఆఫీస్ని తగలబెట్టారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, కానీ జరిగే పని కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక దళితుడు ఆఫీసు నా క్యాంప్ కార్యాలయం తగలబెడతారా? దీనికి 100 రెట్లు కోటంరెడ్డి నువ్వు మూల్యం చెల్లించుకోవాలి. నక్కా ఆనంద్ బాబు నువ్వు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అడిగే క్వశ్చన్స్ అడుగుతాను. రాత్రి ఎస్పీ గారికి చెప్పడం జరిగిందండి. వెంటనే రెస్క్యూ టీము, పోలీసు వారు, ఆ ఫైర్ ఇంజన్ మొత్తం అంతా వచ్చి వాళ్ళు కాపాడారు. కాబట్టే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గారు 3 నిమిషాల్లో నాకు ఇక్కడ సిఐ రామానాయక్ గారు ఉన్నారు. పోలీసు వ్యవస్థ అనేది రాత్రి ఇక్కడ లేకపోతే ఈ చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు మొత్తం తగలబడిపోయి ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు మొత్తం పేలిపోయాయి. చాలా ప్రాణహాని జరిగి ఉండేది. ఇక్కడ లోకల్గా తిరుగుతున్న రౌడీ షీటరు పిల్ల మధు అంటారు వాడిని, వాడిక్కడ రీసెంట్గా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి తాగి అనిల్ని లేపేస్తాము, టీడీపీ గవర్నమెంట్ వస్తే అనిల్ని లేపేస్తామని చెప్పి మాట్లాడిన దాఖలాలను, దానికి విట్నెస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. టీడీపీ వాళ్ళు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంవత్సరాల నుంచి. వన్ టౌన్లో ఉంటాడు ఫిరోజ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియోలు చేశాడు. రే అనిల్, నీ తలదిస్తాం, నీ మొదలుస్తాం, అది ఇది అని చెప్పి అక్కడి నుంచి వీడియోలు చేసి ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు మీరు? మీరు బెదిరితే భయపడే వ్యక్తి కాదు బోరుగడ్డ అనిల్. సెంట్రల్లో చాలా పెద్దోళ్ళని ఎదుర్కొన్న గుండెరా ఇది. మీరు చేసే పిచ్చిపాటి పనులకి ఎవడరా భయపడేది? 100 అడుగులు ముందుకే పడతాయి తప్ప వెనక్కి తగ్గేది ఉండదు. 100% మూల్యం చెల్లించుకోక తప్పదని నక్కా ఆనంద్ బాబుకి, నీ చెంచా నా కొడుకు మొత్తానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి నా శిరస్సు వంచి థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి వారు కూడా ఒక దళితుడికి జరిగిన అన్యాయాన్ని పరామర్శించేదానికి వారి ఆఫీసు వారు కూడా వెంటనే పరామర్శించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ చేసి కాపాడబట్టే ఈ ఇళ్ళు కూడా తగలబడకుండా, ఆల్మోస్ట్ అలా చెట్టు తగలబడిపోయిందండి. ఆ ఇళ్ళు తగలబడిపోయినాయి. చుట్టుపక్కల అంతా రెసిడెన్షియల్ ఏరియా. గ్యాస్ సిలిండర్లు పెరిగితే ఏందండి పరిస్థితి? ఈ ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛా స్వతంత్ర హక్కులతో బతికే హక్కు నాకు లేదా? భారతదేశ పౌరసత్వం కలిగిన, ఆంధ్ర రాష్ట్ర పౌరసత్వం కలిగిన వ్యక్తిని, నాకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు నాకు లేదా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాడిని ఎదిరించి గట్టిగా మాట్లాడి వాయిస్ రేజ్ హక్కు నాకు లేదా? కోటమరెడ్డి కాదు, వాడు అయ్యొచ్చినా సరే సమాధానం చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వస్తానండి, వాళ్ళు నన్ను ఏదో చంపేస్తామని చెప్పి, నన్ను ఏదో ముట్టడిస్తామని చెప్పి, చంద్రబాబు నాయుడు గురించి, టీడీపీ పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, కోటమరెడ్డి గురించి మాట్లాడితే నన్ను అసాసినేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నా కుటుంబం జోలికి వచ్చినా, నా జోలికి వచ్చారు, నా ఆఫీస్ టచ్ చేశారు, నా ఆఫీస్ని తాకారు కాబట్టి నన్ను తాకినట్టే. బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఏంటో చూపిస్తా. మీలాగా రౌడీజంతో కాదు, అది చేయాలనుకుంటే వేరే పరిస్థితులు ఉండేవి. ఐఎమ్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ వర్కింగ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ ప్రిన్సిపల్స్ తెలిసిన వ్యక్తిగా, గౌరవప్రదంగా, లీగల్గా న్యాయస్థానాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద గొప్ప నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందడుగు వేస్తానని